కర్నూలు జిల్లా హత్తిబెగళ్లలో పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే పేలుడు జరిగిన ప్రాంతంలో పవన్ దిగ్బంధించారు అభిమానులు. ఫ్యాన్స్ నియంత్రించలేక పోలీసులు చేతులు తీశారు. దీంతో పేలుడు ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించకుండానే వెనుదిరిగారు పవన్. దీంతో పేలుడు ధాటిని పగుళ్ళొచ్చిన ఇళ్లను పరిశీలించేందుకు అనుమతి నిరాకరించారు పోలీసులు. కర్నూలు జిల్లా హత్తిబెగళ్లలో పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు జనసేన అధినేత పవన్. అయితే పేలుడు జరిగిన ప్రాంతంలో పవన్ దిగ్బంధించారు అభిమానులు. ఫ్యాన్స్ నియంత్రించలేక పోలీసులు చేతులెత్తేశారు. దీంతో పేలుడు ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించకుండానే వెనుదిరిగారు పవన్ కళ్యాణ్. పేలుడు ధాటికి పగుళ్ళొచ్చిన ఇళ్లను పరిశీలించేందుకు అనుమతి నిరాకరించారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. సంతోష్, కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెగళ్ల వారి పేలులను జనసేనాని పవన్ కళ్యాణ్ ఇవాళ ఆ ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. కర్నూలు నుంచి కూడా కర్నూలు శివార్లలో పవన్ కళ్యాణ్ కు అభిమానులు జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అక్కడి నుంచి దాదాపు వేలాది మంది ర్యాలీగా పవన్ కళ్యాణ్ తో పాటు బైక్ ర్యాలీతో పాటు ఆ హత్తిబెగళ్లకు చేరుకున్నారు. హత్తిబెగళ్లలో కొండ ప్రాంతాన్ని అంతా కూడా అభిమానులతో నిండిపోయింది. అయితే జనసేనాని అక్కడికి రాకపోనే ఒక్కసారిగా అభిమానులు చుట్టుముట్టారు. కేవలం ఐదు నిమిషాలు మాత్రమే అక్కడ పవన్ కళ్యాణ్ ఘటనా ప్రాంతాన్ని పరిశీలించగలిగారు. ఒక్కసారిగా అభిమానుల దిగ్బంధంలో చుట్టుకుపోయారు. దీంతో పవన్ కళ్యాణ్ వెంటనే వాహనంలోకి ఎక్కి అక్కడి నుంచి హత్తిబెగళ్ల గ్రామానికి చేరుకున్నారు. ప్రస్తుతం హత్తిబెగళ్ల గ్రామంలో ప్రజలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. అయితే పోలీసులు హత్తిబెగళ్ల గ్రామానికి వెళ్లేందుకు అనుమతించలేదు. దానికి కారణం నిన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గ్రామాన్ని సందర్శించినప్పుడు అక్కడ స్థానికులు మిద్దె వెక్కినప్పుడు ఒక మిద్దె చిన్న గోడ కూలిన ఘటన జరిగింది. దీంతో పవన్ కళ్యాణ్ గ్రామానికి వెళ్ళవద్దని అనుమతి ఇవ్వలేదు. అయినా సరే పవన్ కళ్యాణ్ హత్తిబెగళ్ల గ్రామానికి చేరుకున్నారు. ఇక్కడ ప్రస్తుతం స్థానికులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. పేలుడు ఘటనలో 10 మంది ఒడిశా జార్ఖండ్ వాసులు మృతి చెంది 5 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే హత్తిబెగళ్ల గ్రామానికి కూడా పేలుడుతో తీవ్ర నష్టం జరిగింది. కొన్నేళ్లుగా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తరచూ అక్కడ క్వారీలో జరిగే పేలుళ్లతో గ్రామంలోని ఇల్లు పగుళ్లు ఇస్తున్నాయి. కొన్ని పాత మిద్దెలు కూలిపోయాయి. పేలుళ్ల దాటికి కొందరి వేళ్లు కూడా తెగిపోయిన ఘటనలు గ్రామంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో హత్తిబెగళ్లను సందర్శించి బాధితులతో మాట్లాడేందుకు పవన్ కళ్యాణ్ గ్రామానికి చేరుకున్నారు. ప్రస్తుతం గ్రామస్తులతో అంటే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రజలు ఇద్దరు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అయితే వేల సంఖ్యలో ఇక్కడికి అభిమానులు తరలి వచ్చారని చెప్పవచ్చు. వారు పవన్ కళ్యాణ్ నుంచి ఆశిస్తున్నది ఇక్కడ హత్తిబెగళ్ల చుట్టూ ఉన్న 5 క్వారీలను మూసివేయాలి. అలాగే హత్తిబెగళ్ల గ్రామానికి జరిగిన నష్టాన్ని నివారించాలి. ఇక్కడ కూలిన ఇళ్లను కొత్త ఇల్లు నిర్మించాలి. ఇక్కడ క్వారీ దుమ్ము తూలి ఇక్కడికి పంట పొలాలపై పడి అక్కడ పంటలు పండని పరిస్థితి, ఈ సమస్యలన్నీ పరిష్కరించాలి. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలనేది స్థానికుల అభిప్రాయంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ స్థానికులతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. సంతోష్. బాధిత కుటుంబాలతో మాట్లాడారా పవన్ కళ్యాణ్? అలాగే పగుళ్ళు వచ్చిన ఇళ్లను పరిశీలించేందుకు ఎందుకు నిరాకరించారు పోలీసులు? కార్యదర్శి రామకృష్ణ గ్రామాన్ని సందర్శించారు. ఆ సందర్భంలో స్థానికులంతా నిద్రలపై ఎక్కినప్పుడు ఒక అప్పటికే పగులిచ్చిన గోడలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో గోడ కూలింది. ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దీంతో గ్రామానికి వెళ్ళొద్దని పోలీసులు నిరాకరించారు. ముందు
పవన్ కళ్యాణ్ పర్యటనలో కూడా ఈ గ్రామాన్ని సందర్శించేందుకు పోలీసుల నుంచి అనుమతి లభించలేదు. అయితే ఘటనా ప్రాంతంలో ఎక్కువసేపు అక్కడ గడపలేకపోయారు. వేల సంఖ్యలో అక్కడికి చేరుకుని పోలీసులు నియంత్రించలేని పరిస్థితి కూడా అక్కడ నెలకొంది. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ని అభిమానులంతా కూడా దిగ్బంధం చేశారు. కనీసం ఘటనా స్థలాన్ని పూర్తిగా పరిశీలించే అవకాశం కూడా లేకుండా చేశారు. ఈ నేపథ్యంలో గ్రామానికి చేరుకున్నారు. అయితే భారీ సంఖ్యలో ప్రజలున్న దృష్ట్యా ఇక్కడ పగులు ఇచ్చిన ఇళ్లను కూడా పరిశీలించే అవకాశం ఉంటుందా లేదా చెప్పలేని పరిస్థితి. అయితే ప్రస్తుతం స్థానికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు. ఈ కొద్దిసేపటి తర్వాత గ్రామంలోకి వెళ్లి పగులు ఇచ్చిన ఇళ్లను పరిశీలించి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునే అవకాశం ఉంది. సంతోష్. థ్యాంక్ యూ చంద్రశేఖర్. సైజ్